మునుగోడు సంబంధించినటువంటి ఉప ఎన్నికల ప్రస్తుతం చాలా హీట్ అందుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రేపటితో నామినేషన్ల ఘట్టం కూడా ముగియబోతుంది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల అట్టహాసంగా నామినేషన్ వేసే పరిస్థితి. రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరోసారి పెద్ద ఎత్తున జన సమీకరణతో నాయకులతో కలిసి నామినేషన్ కూడా వేయబోతున్నారు. అయితే ప్రస్తుతం ఇవాళ ప్రధానంగా ఈ ఎన్నికకు సంబంధించినటువంటి కొన్ని నినాదాలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ప్రజలు ఎదుర్కొనే ఇష్యూస్, ప్రజలకు కావాల్సినటువంటివి కొన్ని ఉంటాయి. సో అందులో భాగంగానే ఇవాళ నామినేషన్ చేసిన తర్వాత కేటీఆర్ గారు మాట్లాడుతూ ఓ కాంట్రాక్టర్ అహంకారానికి, మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్య ఎన్నిక జరుగుతోంది అనేటువంటిది. దిలీప్ గారు నమస్కారం, ఏం చెప్తారు దీనికి? దిలీప్ గారు, దిలీప్ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్. ఎస్, గుడ్ ఈవినింగ్ సార్. ఒక కాంట్రాక్టర్ అహంకారానికి, మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్య ఎన్నిక ఇది అనేది కేటీఆర్ గారు ఇవాళ చెప్తున్నటువంటి మాట, ఏం చెప్తారు దీనికి? దేశంలో చాలా మంది కాంట్రాక్టర్లు ఉంటారు. ఈయన కూడా నాకు తెలుసు, పాతిక 30 ఏళ్ళు నాకు ఆ ఫ్యామిలీ 40 ఏళ్ళని తెలుసు. ఎప్పటి నుంచో కాంట్రాక్ట్ లో ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు, చాలా మంది వందల మంది కాంట్రాక్ట్ ఉన్నారు. ఈయన సరే కాంట్రాక్టర్ నిజాయితీపరుల్లో ఈయన కొంతమందిలో ఉన్న 5% నిజాయితీపరులో ఈయన ఒకడు. అసలు ఏ కాంట్రాక్ట్ లేనివాడు లక్షల కోట్లు సంపాదిస్తాడు కదండి టీఆర్ఎస్ అధికారంలో ఉండగా? కాంట్రాక్ట్ అవసరం లేకుండా ఈరోజు ఐటీ రైడ్లు చేసిన పరిస్థితి ఏర్పడుతుంది. అట్లా విచ్చలవిడిగా ప్రజాధనాన్ని లూటి వాళ్ళు కాంట్రాక్టర్ కేసీఆర్కు పోటీ లేదా కాంట్రాక్టర్ కు గుడుగోడుకు పోటీ అంటారండి. నీకు అసలు ఏ కాంట్రాక్ట్ లేదా? కనీసం ఆయన సంపాదించుకుంటే కాంట్రాక్ట్ లో సంపాదించుకుంటే అనుకుందాం. నీకు ఏ కాంట్రాక్ట్ నుండి లక్షల కోట్లు వచ్చి ఈరోజు ఈడీకి భయపడుతున్నావు? ఎందుకోసం పాపం వరుస పెట్టి ఈడీ అరెస్ట్ చేస్తుంది ఈరోజు? మీరు ఎందుకో టీవీ ఛానల్ చూపిస్తారు ఆటో డ్రైవర్ మీద సిబిఐ దాడి, లేదా ఫలానా విలేకరి మీద ఈడీ దాడి, లేదా మరొక స్కూల్ టీచర్ మీద ఐటీ దాడి ఎందుకో జరగదు? 85% ప్రజలు ఏ దాడుల్లోకి లేరు కదా. ఉన్న 15 మంది మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఈడీది లేదా ఐటీది లేదా వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏంటంటే అట్లా కాంట్రాక్ట్లు లీగల్ గా ఓపెన్ టెండర్ లో తెచ్చుకొని పని చేసి L1 గా ఇవాళ రేపు కాంట్రాక్ట్లు అన్ని అది గ్లోబల్ టెండర్స్ అన్ని కండిషన్స్ సాటిస్ఫై, L1 ఉంటే నువ్వు చీప్ ఉంటే నీకు వస్తుంది, మిగులుతా 2% 5% మిగులుతుంది. ఏ కాంట్రాక్ట్ లేని 1 లక్ష కోట్లు అని చెప్పుకుంటారు కదండి. మరి దీనేమంటారు మీరు? మరి ఇది ఏమనాలి? అవినీతికిను దీనికి పోటీ అనాలా? కేసీఆర్ అవినీతికి, మునుగోడు ప్రజల మధ్య రాదు మరి ఎట్లాంటప్పుడు? ఏమంటే అంటే ఇవి మాట్లాడడానికి వినడానికి బాగానే ఉంటాయి. ఆయన ఏమన్నాడు 3.5 ఏళ్ళు ట్రై చేసిన అపాయింట్మెంట్ దొరకలేదు. అవునా చెప్పండి, సార్ అపాయింట్మెంట్ ఇచ్చాడు కదా సార్. పదే పదే దిలీప్ గారు బలంగా కాంట్రాక్ట్ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి సార్ ఆయన కోసమే వచ్చిన ఎన్నిక అనే చెప్పే ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ కారా? ఇదే విషయాన్ని చెప్తే ప్రజలు ఆలోచించరా? ఇన్ని 1000 కోట్లు తీసుకున్నారా నిజమా అనేది రూలింగ్ పార్టీ అతని టీవీలో మాట్లాడే విన్నా. ఆ 18,000 కోట్ల కాంట్రాక్ట్ మాకు ఇస్తే చాలు, మేము పదవి నుంచి అది పోటీ పోటీ కూడా చేయమన్నారు. అవును, కాంట్రాక్ట్ ఒక కాంట్రాక్ట్ 18,000 క్రోర్స్ వర్క్ ఎక్కడో నువ్వు బ్రిడ్జ్ కడతావు, డ్యామ్ కడతావు, మరొకటి కడతావు, అదంతా మొత్తానికి మొత్తం ఈయన ఆ డబ్బులు ఈయన చేతికి ఇస్తే ఈయన పట్టుకొచ్చి వీళ్ళకి ఇస్తాడా? ఎంత తెలివి తక్కువ మాట్లాడేది. అది ఎగ్జిక్యూట్ చేయాలి, ఆ వర్క్ కావాలి, బిల్లు శాంక్షన్ కావాలి, గ్రౌండే కాలే. 2020 ఈయనకు చెప్పే 18,000 కాంట్రాక్ట్ అవార్డ్ అయితే ఇవరికి తట్ట మట్టి కూడా తీయాలి ఆ కాంట్రాక్ట్ లో, బిల్లు ఇవ్వాలి, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆయన తెచ్చి మునుగోడు పెట్టి నువ్వు మరి నువ్వు ఇయరాదు, నీ దగ్గర 2.5 లక్షల కోట్లు అని అందరూ అంటున్నారు. నాకు నిజంగా తెలియదు, బట్ దట్ ఈస్ ఎ రూమర్ రైట్ సార్. ఒక పర్టికులర్ లింక్ మీద అయితే ఈడీ పడదు కదా, ఇప్పుడు ఉత్తరం అయితే రాదు కదా, ఏ ఆధారం లేదు. మరి ఏ రాదు, నువ్వు మునుగోడు ప్రజలకు దానం చేస్తే 18,000 కోట్లు మునుగోడు గ్రేపు కనుక మేము ఇస్తున్నాం, మాకు దగ్గర 2.5 లక్షల కోట్ల నుంచి అంటే మేము రిక్వెస్ట్ చేసి రాజగోపాల్ విత్డ్రా చేస్తాం ఎలక్షన్ నుంచి. అంతేనా చేస్తారా మీరు? చేస్తారా మీరు కూడా విత్డ్రాల్ కావాలంటే? ఇవన్నీ 2.5 లక్షల కోట్లు రేపు ఆయన దగ్గర 2.5 లక్షల కోట్ల రూపాయలు అక్కడ గనక ఇచ్చేస్తే మురుగోడు నేను రాజగోపాల్ రెడ్డి గారిని అభ్యర్థిస్తా అయ్యా, వచ్చి 2.5 లక్షల కోట్లు కేసీఆర్ దగ్గర మురుగోడికి ఇచ్చేస్తున్నాడు, విత్డ్రా చేసుకుంటే రిక్వెస్ట్ చేస్తా. చూద్దాం సార్ వాళ్ళకి ఎంత ధీమా లేకపోతే ఈ పాయింట్ తో వాళ్ళు ఎలక్షన్ చేస్తున్నారు అనే దానికి. బాలరాజు గారు ఏం చెప్తారు? ఏంటి ఆత్మగౌరవానికి ఇప్పుడు మునుగోడు ప్రజలకు ఇంత సీనియర్ కదా, అసలు 18,000 కాంట్రాక్ట్ లో తట్ట మట్టి తీయకుండా 18,000 కోట్లు
ఏ గవర్నమెంట్ అయినా కూడా చెక్ ఇచ్చేస్తుంది. ఎంత హాస్యాస్పద డిబేట్ రైట్ కావచ్చు సార్, కానీ వాళ్ళు అదేమన్నా అంటే రాజగోపాల్ రెడ్డి గారు స్వయంగా నాకు కాంట్రాక్ట్ వచ్చింది అని ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు అనేది అది బాగా ప్రచారం చేస్తున్నారు. ఆయనే ఒప్పుకున్నారు, ఆయనే ఒప్పుకున్నారు కాంట్రాక్ట్ వచ్చింది, ఆయనే ఒప్పుకున్నారు అని. నిజాలతో పనిచేసాడు, చేతికి ఎముక లేనటువంటి దానకరుడు అని పేరుంది ఆయనకు, అది కూడా తప్పేరా? సంపాదించినట్టు పంచడం కూడా తప్పేరా? ఇక్కడ రైట్ 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 అడుగుదాం సార్ బాలరాజు గారు. బాలరాజు గారు ఏంటి ఇప్పుడు ఒక కాంట్రాక్టరు అహంకారానికి లేదా మునుగోడు ఆత్మగౌరవానికి అనేటువంటి ఒక సెంటిమెంట్ కొట్టే ప్రయత్నమేనా, లేకపోతే 18,000 కోట్లకి ఒకవేళ కాంట్రాక్ట్ వచ్చిన డబ్బులంతా వాళ్ళకి వచ్చేస్తాయా? దిలీప్ గారు అన్నట్టుగా కాంట్రాక్ట్ అవార్డు కావాలి, కాంట్రాక్ట్ వర్క్ జరగాలి, దాంట్లో నుంచి బిల్లులు శాంక్షన్ కావాలి, ఆ తర్వాత డబ్బులు రావాలి, ఇంత ప్రాసెస్ ఉంటుంది కదా. ఒకవేళ మీరు అన్నట్లుగా 18,000 కాంట్రాక్ట్ సంబంధించిన దానికోసం అయినా కూడా బాలాజీ గారు రైట్ నేను కట్టేనట్టున్నారు. రామచంద్రెడ్డి గారు మీరు ప్రజల సంబంధించినటువంటి అంశాలని ప్రస్తావించారు. ఎస్ తప్పకుండా మునుగోడు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అంశాలు అక్కడ ఉన్నటువంటి అజెండా చుట్టూ తిరగాల్సింది అయితే ప్రస్తుతం అయితే మాత్రం రాజకీయపరమైన ఆరోపణలు కానీ దీని చుట్టూనే ఉంది. సో ఇక్కడ దిలీప్ గారు కూడా చాలా క్లారిటీగా చెప్పారు. కానీ ఇక్కడ కాంట్రాక్టర్ మీరు కూడా చెప్పారు, కాంట్రాక్టర్ కోసమే వెళ్ళిపోయారు, కాంట్రాక్టర్ కోసమే ఆయన ఈ పరిస్థితి నిర్ణయం తీసుకున్నారని చెప్పి రేవంత్ గారు కూడా ఇదే ప్రచారం చేస్తున్నారు. సో దిలీప్ గారు మీ ఇద్దరికి సమాధానం చెప్పారు ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటి, కాంట్రాక్ట్ విషయం ఏందని, మీరేం చెప్తారు దీనికి? హలో 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 ఎస్ రామచంద్రెడ్డి గారు సార్ మీరు మ్యూట్లో ఉన్నారండి రామచంద్రెడ్డి గారు. ఎస్ ఇప్పుడు కేటీఆర్ ఈరోజు హంసల స్వామి ఇంటికి పోయి భోజనం చేస్తున్నాడు అంటే సచినా బతికినా చూడటానికి పోయినట్లయితే ఆ బిడ్డను బతుకొని మా పార్టీ నాయకుడు ఆయన్ని చూపించుకుంటే అయ్యా మా పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పేసి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్తే రాజశేఖర రెడ్డి గారు ఉదయ సముద్రం ప్రాజెక్టు తెచ్చిండ్రు. తర్వాత పదే పదే కూడా ఆ ప్రాజెక్టును పూర్తి చేయండి, నల్గొండ జిల్లా బిడ్డల పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పి మేము ఎన్నో సందర్భాల్లో కూడా అంశం స్వామి చూపించుకుంటూ చేసినటువంటి సందర్భం ఉంది ధర్నాలు కనుక. మరి ఈ రోజు పని చేయకుండా పోయి వాళ్ళ ఇంట్లో భోజనం చేయగిన ఒరిగేదేని అడుగుతున్నాం. మునుగోడు ప్రజానీకానికి కానీ లేకుంటే యావత్ తెలంగాణ ప్రజానీకానికి కానీ నల్గొండ జిల్లా ప్రజానీకానికి కానీ నీళ్లు చేతి నీళ్లు రాకుండా పంట పొలాలకు రాకుండా కనీసం సాగు కూడా ఫ్లోటోస్ అయితే ఫ్లోటింగ్ అయితే నీళ్లు రాకుండా ఉంటే దానిసరి వచ్చేదేంది నువ్వు సాధించింది ఈ రోజు పోయి భోజనం చేయగానే మా నల్గొండ బిడ్డలకి ఒరిగిందండి, మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఒరిగిందండి అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. అది కాకుండా హంసల స్వామి సాక్షిగా చెప్తున్న ఉదయ సముద్రం ప్రాజెక్టును ఒక సంవత్సరం లోపల పూర్తి చేస్తానని ప్రామిస్ చేయమనండి. శివనగూడెం ప్రాజెక్టు ఖచ్చితంగా కూడా భూమి సిరిసిల్లలాగా మారుస్తారండి సార్, సిరిసిల్లలాగా మారుస్తారంట. అంటే ఇప్పుడు ఇస్తాంబుల్ అయిపోయింది, వాషింగ్టన్ అయిపోయింది, కాలిఫోర్నియా అయిపోయింది, విశ్వనగరం అయిపోయింది, ఫ్లైఓవర్లు అయిపోయినాయి, స్కై ఓవర్లు అయిపోయినాయి, ఎన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏ రోడ్డు పాట ఆ రోడ్డు దగ్గర పాట అంటే ఇదే. ఇక్కడ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఆ పాట పాడుతున్నారు. అది బాగానే ఇద్దరికి మున్సిపల్ ఎలక్షన్లలో హైదరాబాద్ లో 10,000 ఇవ్వలే 10,000 ఇచ్చినట్టే ఈ కథ కూడా అయిపోయింది. అక్కడ మిత్రుడు బాలరాజు గారు ఎదురు చూస్తున్నాడు ఆయన బాలరాజు గారు. బాలరాజు గారు ఏం చెప్తారు, సినిమా డైలాగ్ లాగా చెప్పుకునే దానికి బాగుంటుంది కాంట్రాక్టర్ అహంకారానికి ప్రజల మునుగోడు ఆత్మగౌరవానికి అనేటువంటిది. ఎక్కడ కాంట్రాక్టు, డబ్బులు ఎక్కడ వచ్చింది, పని ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు ఈ అంశం ఎక్కడా అనేది. ఇప్పుడు శ్రీయర్ గారు ఐనూస్ ప్రేక్షకులకి అదే విధంగా ప్యానెల్ లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ కపిలవాయ దిలీప్ కుమార్ గారికి అదే విధంగా మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రరావు గారికి నమస్కారం. మీ కాంగ్రెస్ పార్టీ రైట్ తెలంగాణ వాళ్ళు కదా, మేము అట్నే చూసుకుంటాం అందరు. అంతేనా, మళ్ళీ మళ్ళీ దాని అర్థాలు వేరుగా బీజేపీ వాళ్ళు తీస్తారేమో. ఉద్యమంలో భాగస్వామ్యం వేరు కదా, రైట్. ఓకే, ప్రధానంగా శ్రీయర్ గారు ఏంటంటే ఇప్పుడు రాజకీయంగా ఏదైతే మునుగోడు ఎలక్షన్స్ వచ్చినాయో 4 సంవత్సరాల కాలంలో రాజగోపాల్ రెడ్డి గారు అధికారంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిపించారు ఆ ప్రజలు. ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి మునుగోడు ప్రజలకు రాజగోపాల్ రెడ్డిగా కాంగ్రెస్ పార్టీలో ఉండి తను ఏం చేసిండు ఏం చేయలేకపోయిందని చెప్పేసి మీరు మీ ప్రచారంలో తిరుగుతా ఉంటే పెద్ద ఎత్తున మాకు అనేక రకాల విమర్శలు వెలువెత్తుతా ఉండే రాజగోపాల్ రెడ్డి గారి పైన. రోడ్ల విషయంలో కావచ్చు, అదేవిధంగా ఖాళీలు కట్టిస్తాని చెప్పేసి ఒకవేళ గవర్నమెంట్ ఇవ్వకపోయినా రేపు మీ అధికారం రావట్లేదు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తీసుకొస్తా చేస్తా, నాకు అన్ని రకాల స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, నాకు ఒక పెద్ద కంపెనీకి అధినేతనని చెప్పేసి అనేక రకాల హామీలు ఇచ్చిండు, హామీలు అనేవి నెరవేర్చలేదని చెప్పేసి
స్పష్టంగా మీ ప్రచారం తిరుగుతాం అంటే కనపడతా ఉంది ఒకటి అంశం. రెండో అంశం ఏదైతే ఇంతకుముందు కవిలవాయి తెలుగు మాట్లాడినట్టు తనే చెప్పిండు. ఏం చెప్పిండు? నేను కాంగ్రెస్ పార్టీ నుంచి విడిచిపెట్టి పోను. అనేక సందర్భాల్లో మా రామచంద్రుడు అన్న కూడా మాతో పాటుగా చర్చల్లో ఐ న్యూస్ లో కావచ్చు మిగతా ఛానల్లో కూర్చున్నప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు పోయిరని మీకు చెప్పిరా ఎందుకు పోతున్నాను అంటారు అని చెప్పేసి వారు కూడా చెప్పిరు పోరనే చెప్పిరు. కానీ ఇలా ఒకవైపు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఎప్పుడైతే బీజేపీ పార్టీ నీకు ఏదైతే మీకు ఈ కాంట్రాక్ట్ ఇస్తా అన్న తర్వాత మాత్రమే పార్టీ మారిందనేది స్పష్టం. తనే చెప్పిండు టీవీ 9 లో సాక్షిగా రజనీకాంత్ అడిగిన ప్రశ్నకు 18,000 కోట్ల కాంట్రాక్ట్ వచ్చిందని ఒకసారి చెప్పినాడు. ఒకసారి కాంట్రాక్టర్ కోసం పార్టీ మారే వ్యక్తిని కాదని చెప్పేసి ఆయనే చెప్పిండు. మరి చెప్పగానే ఇవాళ 18,000 కోట్ల కాంట్రాక్ట్ వచ్చిన మాట వాస్తవం కాదు. తట్ట తీసిర్రా మట్టి తవ్విర్రా కాంట్రాక్ట్ వచ్చిందా కాదు, 18,000 కోట్ల కాంట్రాక్ట్ వచ్చిందా కాదా, ఈ కాంట్రాక్ట్ రాకముందే అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ విమర్శించిన మాట వాస్తవం కాదా, ఇలా కాంగ్రెస్ పార్టీలోనే ఉనుకుంటూ కాంగ్రెస్ పార్టీని నాశనం చేసి ఇలా బీజేపీ పోయిన మాట వాస్తవం కాదా, ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు ప్రజలకు చెప్తా ఉన్నాం. తప్పే ఉంటది మాది. అదే క్రమంలో ఇంకోటి కూడా మా రాజగోపాల్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఇలా మీ ప్రతిపక్షాలు ఉన్నావు కాబట్టి అభివృద్ధి జరగలేదు, మా ప్రాంతంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వలేరు అని చెప్పేసి చెప్పినటువంటి మాటలు అవాస్తవం అని చెప్తాను. ఎందుకంటే ఇవాళ మునుగోడు డిస్కస్ చేద్దాం సార్ సంక్షేమ పథకాలు. కానీ దిలీప్ గారు ఇంకో మాట కూడా చెప్పారు, మీరు కూడా 2,50,000 కోట్లు సంపాదించారు, అవి కూడా సిరిసిల్లకో నల్గొండకో తెలంగాణ ప్రజలకు ఇస్తే వాళ్ళు పోటీలోంచి కూడా తప్పుకుంటాం అంటున్నారు. ఇప్పటికైనా నామినేషన్ విత్డ్రా చేస్తాం కవిలవాయి దిలీప్ కుమార్ గారి నుంచి పంచుకొని చెప్పండి. ఎందుకంటే ఆయన కూడా టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిండు, ఎమ్మెల్సీ గా పనిచేసింది కాబట్టి మేము ఏదో విమర్శ చేయాలని చేస్తారు సార్. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ దొరికిపోయారు, 18,000 కోట్లు ఇచ్చారని చెప్పేసి వాళ్ళ అభ్యర్థే చెప్పిండు. దొరికిపోయినా కూడా మళ్ళా మా మీద ఆభరణాలు వేస్తే ఏంటంటే తప్పుని కప్పించుకునే ప్రయత్నం చేస్తారు తప్ప దానికి. గతంలో తెలంగాణలో కూడా తెలంగాణ గవర్నమెంట్ అంటే తెలంగాణ ఏర్పాటు అయ్యాక కూడా వాళ్ళ కంపెనీ వర్కులు చేసిందా లేదా, ప్రాజెక్టులు వాళ్ళకి పనులు వచ్చాయా లేదా, డైరెక్ట్గా కావచ్చు లేకపోతే సబ్ కాంట్రాక్ట్ కావచ్చు, మరి అప్పుడు కూడా ఇదేనా పరిస్థితి సార్? ఇప్పుడు ఎలక్షన్ లోకి నువ్వు అభ్యర్థి బీజేపీ పార్టీలో జాయిన్ కాక ముందు నీకు ఒకవేళ ఆ కాంట్రాక్ట్ వస్తే దాన్ని ఎవరు విమర్శ చేయరు సార్. ఇప్పుడు తెలంగాణలో కూడా ఆయన కొన్ని సంబంధించి అయితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలో కూడా ప్రాజెక్ట్ చేసి 250 కోట్ల కాంట్రాక్ట్ చేసిండు. దాంట్లో మనం ఏమంటలే ఆయన కంపెనీ ఉంది ఆయన కాంట్రాక్ట్. కానీ ఎప్పుడైతే బీజేపీలో చేరను చేరనని చెప్పేసి 3 సంవత్సరాలుగా మొత్తుకుంటూ ఎప్పుడైతే బీజేపీలో చేరిండో అప్పుడు కాంట్రాక్ట్ రావడానికి కదా మీ కాంట్రాక్ట్ల కోసమే బీజేపీ పార్టీలోకి మారిందని చెప్పి మేము చేసే విమర్శ వాస్తవం అని చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నారు. వాస్తవం కూడా అదే కనపడుతుంది కదా, ప్రజలు నమ్ముతున్నారా దాన్ని? దిలీప్ గారు ఏం చెప్తారు దీనికి? సరే గతంలో కూడా ఆయన కాంట్రాక్ట్ చేస్తుండొచ్చు, కానీ ఇక్కడ బీజేపీలోకి వెళ్ళిన తర్వాత వెళ్ళాలనుకున్న తర్వాతే ఇంత పెద్ద వర్క్ కన్ఫామ్ అయింది అనేది. దిలీప్ గారు గ్లోబల్ టెండర్ లో పార్టిసిపేట్ చేశాడు, ప్రాసెస్ అంతా కంప్లీట్ అయినాక 2021 లో టెండర్ ప్రాసెస్ తర్వాత L1 అందరికంటే లీస్ట్ మెడల్ వచ్చింది, అది కూడా రాలే. వాడు మళ్ళా పిలిచి నెగోషియేట్ చేసి రేటు తగ్గించిన తర్వాత అవార్డైంది తప్ప ఆయన బీజేపీలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఆర్డర్ కాదు కదా అది. మీకు ఆల్రెడీ ఆ పేపర్స్ కూడా ఆయన దగ్గర తీసుకొని మీకు పంపిస్తాం. 2021 కాంట్రాక్ట్ బీజేపీలో వచ్చింది, బీజేపీలో వచ్చిందని ఊరికి దాని ఒకటి పట్టగాసి మీదేట నేను అడిగిందా జవాబు చెప్పండి. మీకు ఏ కాంట్రాక్ట్ లేకుండా కేసీఆర్ కుటుంబానికి ఎమ్మెల్యేలకు ఎంపీలకు 2,50,000 కోట్లు మీరు ఆరోపిస్తున్నప్పుడు బీజేపీ వాళ్ళు ఆరోపించరా? రిజల్ట్ వచ్చిన తెలుస్తుంది అన్నా, నవంబర్ 3 నోటిఫికేషన్ మన 6 తారీఖు 7 తారీఖు వచ్చింది. ఇప్పుడు నామినేషన్ ఇలా 14 తారీఖు వరకు ఉంది, ఎలక్షన్ నవంబర్ 3 తారీఖు ఉంది, రిజల్ట్ ఎప్పుడు తెలుస్తుంది? 6 తారీఖు నాడే తెలుస్తుంది. ఘటనే నామినేషన్ ఎప్పుడైనా వేయచ్చు, నామినేషన్ అయితే ఏదైతే కోడ్ వేసినావో ఏదైతే కాంట్రాక్ట్ కి నామినేషన్ వేసిన తర్వాత ఎప్పుడు వచ్చింది నీకు? ఇప్పుడే వచ్చింది కదా, ఇప్పుడే నీకు యాక్సెప్ట్ చేసిండ్రు బీజేపీ యాక్సెప్ట్ చేసిండ్రు. 2021 వచ్చింది అంటుంటే ఒకవేళ అప్పుడే నిర్ణయం తీసుకున్నా కూడా ఆయనకు వచ్చేది ఏముంది, అప్పుడైనా ఇదే మాటలు మాట్లాడతారు, మరి అప్పుడు తీసుకోండొచ్చు ఆయన, ఇప్పుడు ఎందుకు తీసుకున్నారు? అప్పుడు కాంట్రాక్ట్ కాబట్టి ఉంటాడు రాజగోపాల్ గారు, కాంట్రాక్ట్ ఓకే కాలేదు కాబట్టి నేను అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ ఉంటా నా తల్లి లాంటి పార్టీ అని చెప్పేసి అలా ఉంటాయని చెప్పిండు. ఎప్పుడైతే కాంట్రాక్ట్ ఓకే అయిందో అప్పుడు మాత్రమే బీజేపీలో పోయిందని చెప్పి తనే స్వయంగా చెప్పిండని మేము చెప్పలేదు. ఓకే అదే ప్రస్తుతం మేము అనేది ఏంటంటే ఓకే కాంట్రాక్ట్ల కోసం పో, నీ వ్యక్తిగత అవసరాలు ఎక్కేసపో. మరి ఇవాళ ఒక 18,000 కోట్ల రూపాయలు ఒక రాజగోపాల్ రెడ్డి గారికి పార్టీ మారడానికి ఇచ్చినావు కదా,
మునుగోడు యొక్క అభివృద్ధి కోసం ఒక 18,000 కోట్లు కాదు, ఒక 10,000 కోట్లు ఇవన్నీ బీజేపీ పార్టీకి మేము విత్డ్రా చేసుకుంటాం మా క్యాండిడేట్ అని చెప్తున్నాము. వంద మా కేటీఆర్ గారు అదే మాట చెప్పినారు, మా మంత్రివర్గ జగన్ శెట్టి గారు అదే మాట చెప్తున్నారు. ఏ సిఆర్ఎస్ పార్టీ ఒక సీనియర్ నాయకులుగా విద్యార్థి నాయకులు నేను చెప్తా ఉన్నాను, 18,000 కోట్లు కాదు, ఒక వ్యక్తికి మీరు 18,000 కోట్లు ఇచ్చిన పార్టీ మారితే కనీసం మా మునుగోడు ప్రజల అభివృద్ధి కోసం 2,35,00,000 ఓటర్లు ఆ ఓటర్లను అభ్యర్థిస్తున్నాం. ఇక్కడ ఇవన్నీ ఊరికే సవాళ్ళకి మనకు వస్తాయి తప్ప నామినేషన్ విత్డ్రా చేసుకునేది ఏమి ఉండదులేండి సార్. ఎవరు దిలీప్ గారు కాదు 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 అట్లా అనుకుంటే సార్, దిలీప్ గారు కూడా చెప్పారు, దిలీప్ గారు కూడా చెప్పారు 2,50,000 కోట్లు గానీ మీరు ఇస్తే వాళ్ళు అసలు పోటీ చేయరంట. తెలంగాణ రాజకీయాల్లోనే మార్పు తీసుకురావాలనుకుంటున్నటువంటి ఎన్నిక కదా, వాళ్ళు తప్పుకుంటారంట కావాలంటే. ఎట్లా సార్? సార్ నేను ఏంటంటే సార్, ఇప్పుడు మా మీద చేసే విమర్శ నేమో ఒక ఏమి క్లారిటీ లేకుండా చేసే విమర్శ, వాళ్ళ మీద మేము చేస్తున్న విమర్శ, వాళ్ళు చెప్పిన ఏదైతే ఉందో దాన్ని మేము చెప్తా ఉన్నాం శ్రీయర్ గారు. రెండవ అంశం ఇంకోటి కూడా ఏమన్నారు, రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసినప్పుడు ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తలేరు, ఈ ప్రాంతంలో సంక్షేమ పథకాలు ఇస్తలేరు అన్నారు కదా సార్. రైట్. మునుగోడు కాన్స్టిట్యూన్సీలో మేము ఇచ్చినటువంటి ఆసరా పింఛన్లు 40,000 పైచిలకు ఆసరా పింఛన్లు ఇస్తా ఉన్నాము. 42,543 మందికి రైతు బంధు ద్వారా 220,36,00,000 రూపాయలు మేము అందించగలిగినాము. కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా కాన్స్టిట్యూన్సీలో 8,916 మందికి కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు ఎంపిక చేసినాము. అదేవిధంగా గొర్రె పెంపకందారులకు సంబంధించి యూనిట్లు 12,661 యూనిట్లను ఆ మునుగోడు కాన్స్టిట్యూన్సీ లో అందించగలిగినాము. అదే విధంగా ఏదైతే రైతు బీమా ఉందో ఆ రైతు బీమా నియమం 1,120 రైట్ 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 డిస్కస్ చేద్దాం సార్. బాలరాజు గారు డిస్కస్ చేద్దాం, మీ వాయిస్ కూడా డిస్టర్బెన్స్ వస్తుంది. మొత్తం మీరు చెప్తున్నట్లుగా సంక్షేమ పథకాలు కాదు డెవలప్మెంట్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ పైనే వాళ్ళు అడుగుతున్నారు. ఒక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్. వెల్కమ్ బ్యాక్. మునుగోడు సంబంధించినటువంటి ఉప ఎన్నిక పైన సవాళ్ళు అయితే ఒక పక్క నడుస్తున్నాయి. రామచారెడ్డి గారు, మీరేమో నియోజకవర్గం సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు, బాలరాజు గారు కూడా చెప్తున్నారు. సరే, గతంలో రాజగోపాల్ రెడ్డి ఆరోపించున్నా, ఇప్పుడు మీరు అడుగుతున్నప్పటికీ కూడా మేమేమేం చేసాము, ఎన్ని స్కీములు చేసామనేది వరుసగా ఆయన లిస్ట్ కూడా ప్రకటిస్తున్నారు. అవన్నీ యాక్టివిటీస్ కాదా? మేము ఒకటే అడుగుతున్నామండి, టాప్ ప్రయారిటీ అక్కడ ఉన్నది ఈ ఉదయ సముద్ర ప్రాజెక్టు టాప్ ప్రయారిటీ. ఎందుకంటే అక్కడ ఫ్లోరోసిస్ బాధితులు ఉన్నారు, అదే విధంగా 100,000 ఎకరాలకి దాన్ని మనము తలపెట్టినాము, 75% పూర్తి అయిపోయింది, ఒక 10 ఎకరాల టన్నెల్ కూడా అయిపోతుంది, 8 సంవత్సరాల కాలం ఇచ్చినాము, చివరి కూడా పూర్తి అయిపోయింది. మరి దీన్ని ఎందుకు మీరు టాప్ ప్రయారిటీ చేయటం లేదు? ప్రగతి భవన్ కడతారు, సెక్రటేరియట్ కడతారు ఒక విత్ ఇన్ పీరియడ్ లో, కానీ మీరు దీన్ని ఎందుకు టాప్ ప్రయారిటీ ఇవ్వటం లేదు దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. అయితే మీరు ఇవాళ పోయి ఇక్కడ ఒక గట్టుప్పల్ మండలం చేసినాము, లేకుంటే ఇక్కడ బీసీ బంధు ప్రకటిస్తున్నాం అని చెప్పేసి ఉత్తవ్ గాలి ముచ్చట చెప్పడము, దత్తత తీసుకుంటా అంశాల స్వామి ఇంట్లో భోజనం చేస్తా, ఇది కాదు కావాల్సింది. కన్స్ట్రక్టివ్ గా ఎందుకు చేయటం లేదు అంటున్నా. అక్కడ 100,000 ఎకరాల భూమిని సస్యశ్యామలం చేయడానికి తలపెట్టింది, 107 గ్రామాల ప్రజల యొక్క ఇంట్రెస్ట్ అందులో ఉన్నది, దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు కేటీఆర్ గారిని లేకుంటే కేసీఆర్ గారు గారిని ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నిస్తున్నాం. అంతే తప్పే ఒకటండి, వీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే కేటీఆర్ ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నారు, ఎక్కడ గట్టుప్పల్ మండలంలో గట్టుప్పల్ తీసుకుంటే అక్కడ 2 వార్డులు ఉంటాయి, అక్కడ ఒక జెడ్పీటీసీ ఉంటుంది, ఆ జెడ్పీటీసీ ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి పోయింది, ఆ బీజేపీలోకి పోయిన ఆయనని కిడ్నాప్ చేసి తీసుకుపోయి 3 రోజులు లోపలేసి లాస్ట్కి ఆయన్ని ఫుల్లీ సాటిస్ఫై చేసి తర్వాత వాళ్ళ పార్టీలోకి పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారంటే ఆడ ఓట్లు రాకముందు ఇజ్జలు పోతుంది అని చెప్పేసి కేటీఆర్ ప్లాన్ చేసి ఈ విధంగా ఇది, అంటే వీళ్ళ యొక్క కుటీల రాజకీయం అనేది ఈ విధంగా ఉంది. ఇది చాలా బాధాకరం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో. దత్తత తీసుకుని అక్కడ ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారా అభివృద్ధి కాకుండా? ఒకటినండి, 10,000 రూపాయలు ఇచ్చిండు ఇక్కడ, తర్వాత ఆంధ్రలోకి చెప్పిండు ఉక్కు దాని గురించి నేను పోరాటానికి రెడీ అవుతున్నా, ఇప్పుడే బూట్లకు లేసులు కట్టింది బయలుదేరుతున్నానని. ఏమైంది విశాఖ ఉక్కు ఆంధ్రలో ఆగుతున్న దాన్ని నేను కూడా సమర్థిస్తున్నా అని చెప్పేసి అన్నాడు, అక్కడ గాలి ముచ్చట చెప్పింది ఇక్కడ ఆంధ్రలో ఓట కోసం. అంతకు ముందర వచ్చేసి సాగర్ లో ఉన్నటువంటి భూములన్నింటిని కూడా పోడు భూములన్నింటిని కూడా నేను రెగ్యులరైజ్ చేస్తానన్నాడు, అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టును కూడా నేను
దాన్ని రెగ్యులైజ్ చేస్తానని కన్స్ట్రక్షన్ పూర్తి చేస్తానని చెప్పేసిండు. అదే విధంగా నల్గొండలో ఉన్నటువంటి కాలేజ్ ని ఏది హాలియాలో ఉన్నటువంటి ఐటీఐ కాలేజ్ తీసుకొని నల్గొండకు పోతారండి, బీడీ కాలేజ్ పెడతారండి. అంటే ఎలక్షన్ ఎలక్షన్ కి కూడా ఒక కొత్త ట్రెండ్. హుజూర్ నగర్ వచ్చేసి మున్సిపాలిటీకి 100 కోట్ల రూపాయలు నేను చేస్తానన్నాడు. ఆ హుజూర్ నగర్ చూస్తే కాంగ్రెస్ హయాంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కట్టినటువంటి 200-300 కోట్ల రూపాయలు విలువైనటువంటి భవనాలు ఇవాళ పాట పాడుబడిపోయి ముక్కలు పిచ్చి ముక్కలు ములుస్తున్నాయి అందులో. అంటే వీళ్ళ పనితీరు అన్నట్లు ఇదంతా నిదర్శనం ఏంటంటే పనితీరు. మరి ఈ పరిస్థితులలో ఎలక్షన్ వస్తే వీళ్ళకి ఉగ్రం వస్తుంది, ఎలక్షన్ వస్తే వీళ్ళకి సిగం వస్తుంది. అప్పుడే మాటలు ఇట్లా ప్రవాహంలోకి వస్తాయి. అదేవిధంగా ఒకవైపు ప్రవాహంలోకి మాటలు వస్తాయి, ఇంకో వైపున ధనం అనేది ఇట్లా డిస్ట్రిబ్యూట్ అయ్యకుండా పోతుంది. ఇదేనా మీ యొక్క పరిపాలన తీరు? మీరు ఈ రోజున కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మోటార్లకైనటువంటి ఖర్చు మీకే పెడితే ఈ మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. మీకు ఎందుకంత కక్ష? కాంగ్రెస్ వాళ్ళు కట్టిండ్రు, అది వాస్తవమే. సరే మేము కట్టలేదే అని అంటాము, నువ్వు ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయమని చెప్పేసి మేము కాంగ్రెస్ శ్రేణులు ఎన్నో సార్లు చెప్పినాం, మరి ఎందుకు చేయటం లేదు? మీకు ఇంత సీతకండి. ఇవాళ ఎలక్షన్లు లేకుంటే కేటీఆర్ ఎడం కాలు పెట్టి కూడా నియోజకవర్గంలో అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. సిరిసిల్ల సిరిసిల్ల లాగా చేస్తాం, సిరిసిల్ల లాగా మారుస్తాం అని చెప్తున్నారు. సో ప్రజలు దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? సో ఎలక్షన్స్ ప్రజలందరూ తెలుసు, మీ కొత్త చెప్పేది ఏం లేదు. ప్రజలందరికీ తెలుసు కేటీఆర్ మాటలు కేసీఆర్ మాటలు ఎట్లా ఉంటాయి, వాళ్ళు అవసరానికి ఎట్లా మాట్లాడతారు, అవసరం తీరు నాకు ఏం చేస్తారు అనేది వాళ్ళందరికీ తెలుసు. ఇక మీకు కొత్తగా చెప్పాల్సిన ముచ్చటే ఉంది అందులో. అంటే వాళ్ళు వాళ్ళు విశ్వసిస్తున్నారు కదా, ఇవాళ రాజగోపాల్ రెడ్డి చెప్తున్నటువంటి వాదన అభివృద్ధి జరగలేదు, నేను రాజీనామా చేసిన తర్వాత ఇవన్నీ పనులు రోడ్లు వేస్తున్నారు, లేదా మండలాలు ప్రకటించారు, పెన్షన్లు ఇస్తున్నారు, నాయకులు వస్తున్నారు, మంత్రులు వస్తున్నారని, దానికి ఓవరాల్గా చూస్తే సిరిసిల్లగా మార్చేస్తాననేటువంటి మాట తీసుకుని వస్తున్నారు. అంటే సిరిసిల్లలాగా ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు అనేది కూడా ఒక ప్రశ్న వస్తుంది కదా. ఎస్, నేను ఒకటే మాట్లాడు, రాజగోపాల్ రెడ్డి గారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అందులో ఒకవేళ రాజీనామా చేస్తే అభివృద్ధి వస్తుంది అనుకుని ఏం చేయాలి? తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది, అటువంటి దాన్ని వదులుకొని నువ్వు ఇవాళ రాజీనామా చేసేస్తే పక్కకు జరిగి ఇంకొక పార్టీలు చేసినావు, చేసినాక పోయి మూకున్నావు అంటే టీవీ నెలలో ఉన్న వాస్తవం చెప్తుంది. మరి దాంతో ఏం లాభము? ఈ ప్రజాస్వామ్యం అపహాస్యం చేసినట్టే కదా. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉండి అభివృద్ధి కావాలని అనుకుంటే ఆయన మళ్ళీ కాంగ్రెస్ నుంచి పోటీ చేయాల్సిందే. ఎందుకు చేయటం లేదు? ఎందుకంటే ఆయన హిడెన్ ఎజెండాతో ఆయన స్వలాభం కోసం ఇంకో పార్టీ పోయింది. ఇంకొక మాట బీజేపీ అని అడుగుతున్నా, నిజంగానే రాజీనామాయే మీ ఎజెండా అయిపోయి అభివృద్ధి కోసమో అదే మీకు ఇన్స్ట్రుమెంట్ అయితే ఉన్నారు కదా ఇంకో 3-4 MLAలు, మరి వాళ్ళతో రాజీనామా ఎందుకు చేయించారు? మీరు చేయించండి, వాళ్ళని కూడా అక్కడ కూడా అభివృద్ధి మీకు ఇష్టం లేదా? వాళ్ళ అభివృద్ధిని మీరు కాంక్షిస్తారా? మరి అక్కడ చేయకుండా ఇక్కడ ఒక్క దగ్గర ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా చాలా తెలియజల్లలు గమనించారు క్లియర్ గా. నువ్వు 100 మాటలు చెప్పినా గానీ నువ్వు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చినటువంటి జనం ఎప్పటి వరకు తలుపుతారు, తర్వాత మంచి కర్రు కలిసి వాటర్ పెడతారు, అది ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది. రామచంద్ర గారు అంటే వీళ్ళు అంటే ఒకరి పైన ఒకరు అంటే అసలు ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నమా? ఒకరేమో కాంట్రాక్ట్ అని, ఇంకోరేమో లిక్కర్ స్కాము, ఇంకోరేమో 100,000 కోట్ల అవినీతి, వీటి చుట్టూ వ్యవహారాన్ని తీసుకొని వస్తున్నారు కదా మొత్తం. 100% వీళ్ళిద్దరు కవల సోదరులు. ఇది ఒక డ్రామా, ఇది ఒక స్క్రిప్ట్, ఇది ఒక WWW రెజ్లింగ్. ఇంకొకటి ఏంటంటే, అమిత్ షా ఎప్పుడో చెప్పాడు, దిలీపన్ ఉన్నాడు అక్కడ, దిలీపన్ కూడా చెప్పాలి నేను కాన్సెప్ట్, ఏ కేసీఆర్ అభివృద్ధి చేసిండా సంజయ్, చలో బాగా నిఖాలో ఇంత జీకిలేంగే అన్నాడు. సంవత్సరమైన దాదాపు ఏం చేసిండు బయటికి అంటే లేకుంటే సర్టిఫై చేయండి, సర్టిఫై చేయండి మీరు. ఏ కేసీఆర్ సచివుడు అవినీతిలో అసలు పాల్పడలేదు, బ్రహ్మాండంగా చేస్తున్న సర్టిఫికేట్ అని ఇవ్వండి. మరి అవినీతి చేస్తే కాళేశ్వరంలో 100,000 కోట్ల అవినీతి అయిందని చెప్పేసి అన్నారు, దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేయడం లేదు? ప్రాజెక్టులలో అయిందన్నారు, కాగ్ అన్నది మిషన్ భగీరథ లేదు, మిషన్ కాకతీయాలైంది, అదేవిధంగా ఈ ప్రాజెక్టులలో అయింది అని చెప్పేసి అన్నది, దాని మీద ఎందుకు సమగ్రమైన విచారణ జరపడం లేదు? ఇదంతా ఏం లేదు, నేను లేస్తే మనుషులు కాదని చెప్పేసి ఇక కూర్చొని ఉంటారు. ఏదో ఇద్దరు అక్కడ కేంద్రంలో నేను చూసుకుంటే రాష్ట్రంలో నువ్వు చూసుకోని చెప్పేసి ఒక డ్రామాతో ముద్దలుపోతుంది. అంత వచ్చి ఇదేం లేదు, ప్రజలందరూ కూడా ఆల్రెడీ కానీ ఆ ప్రయత్నంలో రామచంద్ర రెడ్డి గారు మీరు అన్నట్లుగా ఆ ప్రయత్నంలో వాళ్ళిద్దరూ డ్రామా కావచ్చు లేకపోతే సీరియస్ ఫైట్ కావచ్చు, కానీ మధ్యలో కాంగ్రెస్ ని వీక్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది కదా. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని అక్కడ చూస్తుంటే సో ఫైట్ మొత్తము వారి మధ్య అన్నట్లుగా వ్యవహరించేటువంటి పరిస్థితిని అలాంటి వాతావరణాన్ని అక్కడ తీసుకుని వస్తున్నారు కదా, దాన్ని అట్లా చూడాలి. ఒకటండి, కాంగ్రెస్ పార్టీని వీక్ చేయాలని చెప్పేసి అంటే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ డబ్బులని విపరీతంగా పెట్టేసి మా నాయకులను కొనుగోలు చేసే ప్రయత్నం చేసిన, మా క్యాడర్ ని కొనుగోలు చేసే ప్రయత్నం చేసిన వీక్ చేస్తుంది అనుకోవడం మూర్ఖత్వం, అవివేకం కూడా. కాకపోతే ఈ రోజు ఉన్నటువంటి సమాజంలో ఈ పెన్షన్లను ముద్దలు పెడుతున్నారు, అదేవిధంగా
డబ్బుల్ని తాయిలాలి ప్రకటిస్తున్నారు, బెదిరింపు చర్యలకు దిగుతున్నారు, బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు దిగుతున్నారు. అదే విధంగా ఎదుటి పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకుంటూ పోతుంటే వాళ్ళు అటెన్షన్ ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధమైనటువంటి చిల్లర రాజకీయాలతో ఈ రోజున ప్రజాస్వామ్య వ్యవస్థ నాశనం అయిపోయింది. మొన్న చూడండి, మా పార్టీ చెండూరు లో మా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దయాబెట్టాడు బీజేపీ స్పెయిన్లు ఏం చేస్తాను నేను పోయి కంప్లైంట్ తెచ్చినాం. అదంటే ఇది సచ్యత కలిగిన రాజకీయమా? వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఎట్లుంటే ఈ రోజు మోడీ షాక్ భయం వచ్చినప్పుడు ఎట్లుంటే రాజకీయం? కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు హర్షించారు, ప్రజలందరూ కూడా ఒక సుస్పష్టమైనటువంటి భావనతో ఉన్నారు. అంటే రామచంద్ర రెడ్డి గారు, మీరేమో నియోజకవర్గానికి సంబంధించి లేదా అక్కడ ఉన్నటువంటి ఉదయ సముద్రం ప్రాజెక్ట్ కావచ్చు, ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద ఫోకస్ పెడుతున్నారు, కానీ అటువైపు మంది మార్బలం కావచ్చు, హడావుడి కావచ్చు, తీసుకుంటున్నటువంటి అంశాలపైన కావచ్చు, ఇవన్నీ చేస్తున్నటువంటి పరిస్థితులతో ప్రభావితం చేయరా అక్కడ ఓటర్లని? ఇంకోవైపు ఇవాళ చూసిన నామినేషన్ల ఘట్టంలో కూడా కమ్యూనిస్టులు కూడా కలిసి టీఆర్ఎస్ పార్టీతో చాలా సీరియస్గా అక్కడ పనిచేస్తున్న పరిస్థితిని కూడా మనకు కనిపిస్తుంది. అంటే ఇక కమ్యూనిస్టులను అయితే వాళ్ళ నియమనాలు అర్థం కావట్లేదు అండి. ఎందుకంటే ఇంకోటి అక్కడొకటి ఒక గుడ్ పాయింట్ ఏంటంటే, లీడర్లను ప్రశ్నిస్తున్నారు కేడర్ గురుగోడు కాన్స్టిట్యూన్సీలో కమ్యూనిస్టుల ప్రభావం గట్టిగా ఉంటది. ఆ లీడర్లను ప్రశ్నిస్తున్నారు కేడర్ ఇది ఇప్పుడు ఉదాహరణ చెప్తుంది. నిజంగా కమ్యూనిస్టులకి గనక పౌరుషము రోషం ఉంటే ఏది నేను అమ్ముడు పోయినా అంటే లాలించి పడినటువంటి వ్యాఖ్య గురించే మాట్లాడుతున్నాను ఉంటే, అరే నాయన కేసీఆర్ నువ్వు ఒకసారి గెలిచినావు, మేము 5 సార్లు గెలిచినావు కాంగ్రెస్ తో పోటీ పడి, ఏ మనం బీజేపీని రానివ్వద్దు, నీ క్షేత్రమే నా క్షేత్రం, నేను నా క్యాండిడేట్ని పెడతాను నువ్వు సపోర్ట్ చేయని చెప్పేసి ఇలా వాళ్ళు పోయి ఒక అంటే ఒకే ఒకసారి గెలిచినటువంటి ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర పోయి ఏ బీజేపీ వాళ్ళు ఓడగొట్టాలంటే నేను టీఆర్ఎస్ సపోర్ట్ చేయాలంటున్నాను అంటే ఎంతకంటే అవకాశవాదం ఇంకొకటిందండి. ఇలా అవకాశవాదంతోనే నడుస్తుంది కమ్యూనిస్ట్ రాజకీయం. ఇంకొకటి ఏంటంటే, ఖచ్చితంగా ఖమ్మం జిల్లాలో ఆ మధ్య జరిగినటువంటి మర్డర్ కి ఆ నాయకుల యొక్క ప్రమేయానికి దానికి బ్లాక్ మెయిల్ చేసిందని చెప్పేసి కూడా మేము భావిస్తాం. రైట్, అదే ఈరోజు చూసాం సార్ వాళ్ళందరూ కలిసి వెళ్ళినటువంటి పరిస్థితి నామినేషన్ కూడా అనేది. ఎస్ దిలీప్ గారు ఏం చెప్తారు ఇక్కడ అసలు ఇష్యూస్ని డైవర్ట్ చేసేటువంటి పాలిటిక్స్ అటు టీఆర్ఎస్ కానీ బీజేపీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అనేది రామచంద్రరెడ్డి గారి ఆరోపణ కాంగ్రెస్ పార్టీకి. సో అక్కడ అసలు సమస్యలు కానీ లేదా అక్కడ చేయాల్సినటువంటి అంశాల జోలికి వెళ్లకుండా డైవర్ట్ చేస్తున్నారు అనేది. దిలీప్ గారు దిలీప్ గారు ఎస్ ఇక్కడ సార్ రామచంద్రరెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఒకటే చెప్తుంది, అంటే టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇది అసలు విషయాలని డైవర్ట్ చేసి ఇక్కడ రాజకీయంగా లబ్ధి పొందేదానికి అవసరమైనటువంటి పాయింట్లని మాత్రమే పైకి తీసుకొని వస్తుంది అనేటువంటిది. ఎక్కడ అసలు నియోజకవర్గంలో ఉన్నటువంటి అంశాలు లేదా ప్రజలకు కావాల్సినటువంటి వాటి మీద ఫోకస్ పెట్టకుండా మిగిలినటువంటి వాటి చుట్టూనే తిప్పుతున్నారు అనేది. నేనేమంటానంటే, ప్రతి ఎలక్షన్ కూడా ఒక యుద్ధంలానే జరుగుతుంది. దానికి ఉన్న నేపథ్యం ఏమిటి, అవన్నీ ప్రజలు కూడా ఆలోచిస్తారు, పార్టీలు వాటి యొక్క అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తాయి. అది ఈ రోజు బీజేపీకి ఇటువార్డ్ అయ్యే, టీఆర్ఎస్ కి ఇటువార్డ్ అయ్యే, కాంగ్రెస్ కి ఇటువార్డ్ అయ్యే ఎలక్షన్, వెరీ క్రూషియల్ ఎలక్షన్ ఇది. కానీ నేనేదంటే, ఓవరాల్ జనరల్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఈ రాష్ట్రంలో ఎందుకు ఈ పరిస్థితి, రాజీనామాలు చేస్తే తప్ప అభివృద్ధి రాదనే పథకం ఇంత అడిగారు కదా, ఆ 10,000 కోట్లు మాకే ఇచ్చే ఇంతమంది చెప్పారు, మట్టి తవ్వాలే అరే, క్లాస్ వస్తుందో తెలియదు, లాభం వస్తుందో తెలియదు, 10,000 కోట్ల కాంట్రాక్టర్కి వస్తే ఎన్ని వర్క్ చేస్తే 5% 10% మిగిలిన ఒక్కోసారి అసలు వీళ్ళ దగ్గర కాంట్రాక్ట్ చేసిన వాళ్ళే కాళేశ్వరం లో బిల్లులు దొరక సెక్రటరేట్ చెప్పులనే తిరిగి మొత్తానికి మొత్తం నాశనం అయిపోయిన ధ్వంసమైన ఫ్యామిలీస్ ఉన్నాయండి. లిస్ట్ కూడా తెచ్చిపోయారు మీడియాలో ఉన్నారు కాబట్టి. అయితే కాంట్రాక్ట్ ఒకటి అవార్డ్ అయినంత మాత్రమే వెంటనే లాభాలు మొత్తానికి మొత్తం అయితే తీసుకుంటారు రాంగ్ కాన్సెప్ట్. అది మాకు అంటే చాలా రోజుల నుంచి మీతో అంటే బీజేపీతో లోపాయికారి ఒప్పించుకుని ఇప్పుడు వచ్చారు. ఈ రోజు మీరు అధికారంలో వచ్చి 8 ఏళ్ల తర్వాత యూనిఫామ్ గా తెలంగాణ అంతా మీరు డెవలప్ చేయాల్సిన, మీరు 10,000 కోట్లు మాకు ఇచ్చేయండి, మేము మా క్యాండిడేట్ పెట్టాం ఇది. రైట్ దిలీప్ గారు, ఎంటైర్ స్టేట్ లో మొత్తం బంగారు, మీరు మీ కుటుంబాన్ని బంగారుతోనే మార్చుతారు కాబట్టి ఈ రోజు చర్చ కదా. ఒక ఎలక్షన్ వస్తే తప్ప అభివృద్ధి పథకాలు రాని పరిస్థితి ఇది విచిత్రంగా ఉంది. నేను సీనియర్ అడ్మినిస్ట్రేటర్ గా స్టేట్ అండ్ సెంటర్ లో పనిచేసిన అధికారిగా నాకే అసలు ఈ పరిస్థితి అంటే ఆశ్చర్యం. సమీక్ష లేదు, ఎక్కడ అవసరమో అక్కడ కార్యాచరణ లేదు, ఆ టైప్ ఆఫ్ అధికారులు లేకుండా పోయారు.
అడుగులకు మడుగులు ఎత్తేటువంటి అధికారులు ఏదంటే డూడు పర్సన్ లా పోలీసులు. ఈ వ్యవస్థను మీరు ఇట్లా మార్చి ఒక దగ్గర వస్తే వచ్చి పడుతున్నారు దండులాగా. స్టేట్ నుంచి టిఆర్ఎస్ వచ్చి ప్రతి ఇల్లు మీద వాడి వాలిపోయి డబ్బులు ఇవ్వటం మద్యం ఇవ్వటం. రైట్ రైట్ బాలరాజు గారు, బాలరాజు గారు అభివృద్ధి అంటే యూనిఫామ్ గా ఉండాలి కదా. ఇవాళ మునుగోడుకొచ్చి సిరిసిల్ల లాగా చేస్తాను అన్నటువంటి పరిస్థితిని చూస్తుంది దగ్గర నుంచి. సో ఇప్పుడు ఇప్పుడు వచ్చి మీరు చెప్తే నమ్ముతారా అనేది సార్. ఇప్పుడు తెలంగాణ అమలు చేస్తా ఉన్నాము అటువంటి పథకాలు. ఒక నిమిషం దిలీప్ గారు, ఏంటి ఏంటి సార్ చెప్పండి. కేసీఆర్ కాన్ఫిడెన్స్ ఏంటి, ఎవరు నిలబెట్టే పరిస్థితి ఉండే ఈ రోజు ఉందా? రైట్ రైట్ సార్, అదే ధైర్యమే కదా బై ఎలక్షన్ లో మేము గెలుస్తామని వాళ్ళు చెప్తున్నది. గతంలో ఓడిపోయినప్పటికీ కూడా ఆ క్యాండిడేట్ని మళ్ళీ పెట్టారు. చాలామంది ఆశావహులు ఉన్నప్పటికీ కూడా కాదని, బీసీ ఓటర్లు చాలామంది ఉన్నారు అక్కడ, కానీ వాళ్ళ అభ్యర్థులు ముందుకు వచ్చినా కూడా వాళ్ళని కాదని కూడా ఇన్నికే ఇచ్చారు. నమ్మకం ఉంటేనే కదా సార్ ఇస్తారు. రైట్ బాలరాజు గారు, బాలరాజు గారు అభివృద్ధి అనేది యూనిఫామ్గా అన్ని చోట్ల ఉండాలి కదా. మరి మునుగోడులో ఇప్పటి వరకు అభివృద్ధి జరగలేదు, సిరిసిల్లలో జరిగింది, సిరిసిల్లలాగా చేస్తామంటే అర్థం ఏంటి? శ్రీయర్ గారు, అది తప్పుడు ఇండికేషన్స్ ని ప్రజానికి అనిపిస్తున్నాం. మేము ఐన్యూస్ ప్రేక్షకుల ద్వారా మేము చెప్పేది ఏంటంటే, ఇలా 119 నియోజకవర్గాల్లో తెలంగాణ వ్యాప్తంగా ఏ సంక్షేమ పథకాలు అయితే ప్రవేశపెట్టబడి అమలు చేయబడుతున్నాయో, మునుగోడు కాన్సరెన్స్ లో కూడా అటువంటి పథకాలే ప్రవేశపెట్టబడ్డాయి, అటువంటి పథకాలే అమలు చేయబడుతున్నాయి. మొదటి అంశం. రెండో అంశం, ఇలా మిషన్ భగీరథ పథకం ద్వారా, మిషన్ కాకతీయ పథకం ద్వారా గత 60 సంవత్సరాలుగా అంశాల స్వామి యలమ గౌరవ మంత్రివర్యులు, మా యువ నాయకుడు పార్టీ వర్క్ మీరు కేటీఆర్ గారు అంశాల స్వామింట్లో భోజనం చేసి ఒక ఇండికేషన్స్ పంపాడు మునుగోడు ప్రజలకు కావచ్చు, తెలంగాణ ప్రజలకు అందరు కూడా. ఇలా అంశాల స్వామికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు గత 60 సంవత్సరాల కాలంలో ఏ ప్రభుత్వాలు కేటాయించలేదు. ఇలా సొంతంగా మా నాయకుడు సొంత పైసలతోటి ఇలా ఇల్లు కట్టించిన మాట వాస్తవం కాదా? రెండో అంశం, ఇలా ఎందుకు పోయినామంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఓపెనింగ్ చేస్తాను పోయినా మేము, ఆయన ఇంట్లో భోజనాలు రమ్మని చెప్తే పోయినా మేము. అంశాల స్వామి సంబంధించి ప్రభుత్వ సహకారంతో ఆయన ఏదైతే వృత్తి ఉందో ఆ వృత్తిని ఎంచుకుంటూ ఆ వృత్తిని ఇలా నాయబ్రాహ్మణ వృత్తిలో ఉన్నటువంటి ఆయనను ఇలా ఏర్ సేవలు షాప్ పెట్టి ఆయనకు జీవనోపాధి కల్పించింది మా యువ నాయకుడు కేటీఆర్ గారు. ఆయన కాదా ఆలోచించారు ఆయన ప్రేమతోటి, అంటే గత సుమారు 60 సంవత్సరాలుగా అంశాల స్వామి క్లోరైడ్ రక్కస్ కి పోస్టర్ గా ఉండేది. రైట్ సార్, పోవడం గురించి కాదు, ఉదయ సముద్రం ప్రాజెక్టు దీని ద్వారానే కాంగ్రెస్ శాంక్షన్ చేసింది, దాన్ని వాళ్ళు పూర్తి చేయకుండా స్వామి దగ్గరికి వెళ్తే ఏంటి అనేది వాళ్ళ క్వశ్చన్. శ్రీయర్ గారు నన్ను కంటిన్యూ చేయండి, మాట్లాడిన మాట తర్వాత మీరు రామచంద్రరావు తీసుకోండి, దిలీప్ గారు కాదంటే ఇవాళ మా కేటీఆర్ గారు పోయి అంశాల స్వామి ఇంట్లో భోజనం ఎందుకు చేసిన అంశాన్ని రెండు అంశాలు గుర్తు చేసిన, ఒకటి ఎయిర్ సెలూన్ షాప్ ఆయనకు సొంతంగా ప్రభుత్వం ఆయనకి ఇచ్చి ఆయన జీవనోపాధి కల్పించడం కోసం, రెండవది ఆయనకి ఇల్లు లేని సమస్య ఉంటే ఆ ఇల్లుని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి సొంత పైసలతోటి ఇలా ఇల్లు ఓపెనింగ్ కి మమ్మల్ని భోజనం కావాలనిస్తే మా యువ నాయకుడు కేటీఆర్ గారు అక్కడ పోయి భోజనం చేసినారు. మూడో అంశం, గత 60 సంవత్సరాలుగా పివి నరసింహారావు నుంచి మన్మోహన్ సింగ్ వరకు అనేక మంది ప్రధానమంత్రుల యొక్క టేబుల్ మీద అంశాల స్వామిని పడుకోబెట్టి అప్పుడు దత్తాత్రేయ గారు, బీసీ ఆర్ కృష్ణయ్య గారు, మరి అదే వాజ్పేయి ప్రభుత్వంలో నుండి ఆ ప్రధానమంత్రి బల్ల మీద పడుకోబెడితే ఆ ప్రధానమంత్రి బల్ల మీద పడుకోబెట్టినటువంటి అంశాల స్వామి యొక్క బొమ్మలు ఫ్లోరైడ్ రక్కస్కి పోస్టర్లుగా మారినాయి తప్ప ఫ్లోరైడ్ యొక్క రక్కసి అంతం కాలే. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు అనేక రోజులు అక్కడ పాదయాత్ర చేసి అక్కడ బాధల కష్టాలు ప్రజల కష్టాలు తెలుసుకొని ఈ ఫ్లోరైడ్ రక్కస్ తల్లి తమ్మలనే ఆలోచనతోటి చౌటుప్పల్లో తెలంగాణ ప్రభుత్వం మరి పురపాలక శాఖ మంత్రిగా, ఆ రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఐటీ మినిస్టర్ గా ఉన్నటువంటి కేటీఆర్ గారి నాయకత్వంలో చౌటుప్పల్లో పైలాన్ వేసిన మాట వాస్తవం కాదా? మిషన్ భగీరథ ఇలా బీజేపీ పార్టీ చెప్తా ఉంది కదా, బీజేపీ పార్టీ ఏం పోటీ చేస్తా ఉంది కదా, మేము గెలుస్తాం అంటుంది కదా. మరి మిషన్ భగీరథకు నీతి ఆయోగ్ ఏమి చెప్పింది? కనీసం ఒక 19,000 కోట్లు కేటాయించండి, ఇది ఒక అద్భుతమైన పథకం అని చెప్పేసి ఈ అద్భుతమైన పథకం ద్వారా ఇలా మునుగోడు కాన్స్టిట్యూన్సీలో చండూరు, నాంపల్లి, చౌటుప్పలు, అదేవిధంగా దేవరకొండ ఈ ప్రాంతాల్లో ఫ్లోరైడ్ రక్కస్ అనేది తల్లి తరివేయబడ్డది, కాబట్టి దీనికి ఒక 19,000 కోట్లు కేటాయించని చెప్పేసి నీతి ఆయోగ్ సిఫార్సు చేస్తే
పారిపోయినటువంటి భారతీయ జనతా పార్టీకి మునుగోడు ప్రజలు ఎట్లా ఓట్లేస్తారు, మీరు ఎట్లా ఓట్లాడుతారో కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నారు. రెండోది, ఇలా గతంలో ఫ్లోరైడ్ ఎక్కడ ఉంది అని చెప్పేసి మ్యాప్ చూస్తే, ఇండియా మ్యాప్ చూస్తే, తెలంగాణ రాష్ట్రంలో చూస్తే మునుగోడు ప్రాంతం అని చెప్పేసి వచ్చేది. మరి ఇలా మునుగోడు ప్రాంతం అనేది ఇలా ఏ మ్యాప్ నుంచి తీసివేయబడ్డది, ఫ్లోరైడ్ రక్కసి తరివేయబడ్డదని చెప్పేసి మేము చెప్పట్లేదే. కేంద్ర ప్రభుత్వమే, కేంద్ర ఒక మంత్రి ఒక ఎంపీ అడిగితే క్వశ్చన్ కు సమాధానం చెప్పిర్రే పార్లమెంట్లోనే. ఇది వాస్తవం కాదా? ఈ వాస్తవాలన్నీ మరిచి తెలంగాణ ప్రభుత్వం ఏం చేయనట్టు అదంతా మీరే కాదు చేసింది. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉదయ సముద్రం ప్రాజెక్టు లేదా కృష్ణా పైప్ లైన్ ద్వారా నీరు ఇచ్చారా లేదా అనేది. భూగర్భ జలాలు ఏంటి, ఫ్లోరైడ్ యొక్క శాతం తగ్గిన మాట వాస్తవం. ఇక్కడ ఇక్కడ బాలరాజు గారు ఈ పాయింట్ దగ్గర రామచంద్రారెడ్డి గారు రియాక్ట్ అవుతున్నారు. అదే అదే దానికోసమే సార్, అదంతా ఇప్పుడు 8 ఏళ్లలో జరిగిందా, కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదా అనేది వాళ్ళ క్వశ్చన్. రామచంద్రారెడ్డి గారు ఏం చెప్తారు? ఎవరు సిక్స్ కొట్టిందే చూస్తారు, ఎవరు గెలిపించిందే చూస్తారు, ఎవరు అంతం చేసిందే చూస్తారు. గత ప్రభుత్వాలు ఏం చేసినాయి సార్? గెలిపించిన వాడే ఇప్పుడు ఒకే సంవత్సరం ప్రాజెక్ట్ తీసుకొచ్చారు, కృష్ణా పైప్ లైన్ ద్వారా నీళ్లు ఇచ్చారు అనేది వాళ్ళు చెప్పేది. బాలరాజు గారు మీరు అడిగిన క్వశ్చన్ నేను శ్రవంతి గారిని అడిగితే, మా నాన్న హైదరాబాద్కి నీళ్లు తీసుకెళ్తుంటే పైపులకు అడ్డంగా పడుకున్నారు. ఆ రోజు ఊర్లకు మేము ట్యాంకులు కట్టించి నీళ్లు తీసుకుని వచ్చాం, ఇవాళ దానికి కుళాయిలు తగిలించారు తప్ప వేరేది కాదు అనేది వాళ్ళు చెప్పేది కాదా? ఆ రోజు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పైపులకు అడ్డంగా పడుకున్నాడా లేదా? హైదరాబాద్కి వెళ్లే నీళ్ళని మునుగోడుకు మళ్లించారా లేదా? శ్రీహరి గారు, వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి? గత ప్రభుత్వాలు వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చేసింది ఏంటి, మునుగోడుకి ఏం చేసింది ఏంటి అని తెలిసి తెలంగాణ ప్రజలు కావచ్చు, మునుగోడు ప్రజలు ఒకటే అడుగుతున్నా సూటిగా. రైట్ పాయింట్ ఏంటి, ఉదయ సముద్రాన్ని కేసీఆర్ ఎందుకు ప్రకటించడం లేదు? 1 ఇయర్ లో నేను కంప్లీట్ చేస్తాను. మీ గత తోడి కావాలి ఉదయ సముద్రాన్ని చూడమని చెప్పేసి అంటున్నాం. ఒకటి. నెంబర్ టూ, టీఆర్ఎస్ అంటే 2012 ముందర విలేజ్లలోకి ప్రభుత్వం తరపు నుంచి మన ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి తరపు నుంచి, రూరల్ డెవలప్మెంట్ తరపు నుంచి నీళ్లు తప్పించిందా లేదా కాంగ్రెస్ హయాంలో అనేది రెండో అడుగుతున్నా, దానికి సమాధానం చెప్పాలి. మూడోది, ఈ రోజున ఇప్పటికీ కూడా మీకు భగీరథ యజ్ఞం అనేది కొనసాగుతూనే ఉన్నది, కానీ ఊళ్ళలోకి మాత్రం నీళ్లు రావట్లేదు. ఎందుకు మెజారిటీ ఊళ్ళలోకి ఎందుకు రావటం లేదు నీళ్లు? దానికి ఎందుకు మీరు చిత్తశుద్ధితో లేరు అని చెప్పేసి అడుగుతున్నా. అదే మీరు నీళ్లు తేవాల్సిన అవసరం లేదు కదా, ఇప్పుడు 11 జిల్లాకు కన్సర్న్ ఏ మాట్లాడిన ఉంటుంది. ఉదయ సముద్రం ప్రాజెక్ట్ వచ్చిందంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది, బోర్లు వేసుకుంటారు, ఆ బోర్ నీళ్ళే ప్రమాణంగా ఉంటాయి. ఈ నీళ్ళు అవసరం లేదు కదా, మరి ఎందుకు దాని మీద శ్రద్ధ పెట్టడం లేదు? మీరు ఈ పిప్పర్మెంట్ చాక్లెట్లు నోట్లు వేసి దేశంలోనే ఫ్లోరైడ్ ఉంటే ఉంది అంటే మునుగోడు గుర్తొచ్చేది, మ్యాప్ లో కూడా చూపించేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, అంత చేసామని కదా చెప్తున్నది, అది నిజం కాదా? ఇప్పుడు ఫ్లోరైడ్ లేదంటున్నారు, సమాధానం కాదు. మిషన్ కాకతీయ పథకం ద్వారా భూగర్భ జలాల యొక్క శాతం పెరిగింది, ఫ్లోరైడ్ శాతం తగ్గింది అని చెప్పేసి మేము చెప్పింది కాదు. ఏదైతే మిషన్ భగీరథ పథకం ద్వారా మునుగోడు కాన్సెన్స్ లో అన్ని ఊర్లకు నీరు అందిస్తున్నారు, ఫ్లోరైడ్ రక్కసరి తరిమేయబడ్డది, మందుల షాపులలో నొప్పులకు కావచ్చు, ఏదైతే ఎముకలకు సంబంధించినటువంటి ఏదైతే నొప్పులకు సంబంధించినటువంటి మందులు కొనుగోలు తగ్గిందని చెప్పేసి మేము చెప్పట్లే. కేంద్ర నివేదిక చెప్పినాయి, కేంద్ర పార్లమెంట్ సాక్షి కేంద్రమే చెప్పింది అడిగిన క్వశ్చన్ కి. కాబట్టి జరిగినటువంటి అభివృద్ధిని దిలీప్
దిలీప్ గారు ఎట్లాగా రేపు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా గుర్తించారు. రైట్ దిలీప్ గారు, దిలీప్ గారు, దిలీప్ గారు, దిలీప్ గారు మునుగోడులో ఫ్లోరైడ్ అనేది కూడా లేకుండా చేసిన ఘనత వాళ్ళది. ఆ విషయాన్ని మీరే చెప్పారు, నిధులు మాత్రం ఇవ్వట్లేదు, వాళ్ళు వచ్చి ఆరోపణలు మాత్రం చేస్తున్నారు అనేది. టైం కూడా అవుతుంది, ప్లీజ్ దిలీప్ గారు, దిలీప్ గారు మీరు రియాక్ట్ కావాలి. కానీ ఓలీ అప్పుడు మాయమాటలు చెప్పి 10 లక్షల ప్యాకేజ్ ఇస్తానండి ఒక మునుగోడుకు మాయమాటలేదు, తెలంగాణ మొత్తానికే మాయమాటలు చెప్తుంది. ఏమంటే 5 లక్షల కోట్లు అప్పు తెచ్చినట్ట మనం బిర్యానీ అనుకుంటాం, శర్వానీ వేసుకొని తిరుగుతాం, కోట్ల రేటు కుట్టించుకుంటాం. అప్పు ఎవడు కట్టాలి? మనవాడు దాకా అంత అప్పు చేసి కూడా మొత్తం తెలంగాణకు మీ 10 గాలు విస్తరించలేకపోతుంది. మిత్రుడు చెప్తున్నాడు సంతోషం, ఫ్లోరైడ్ రహిత గ్రామాలుగా మునుగోడు గ్రామాలు ప్రకటించబడితే చాలా సంతోషం. మాట ఎందుకు జరిగింది చెప్పాలి. యాక్చువల్లీ తెలుగుదేశం హయాంలో ఏఎంఆర్ ప్రాజెక్ట్ అని నల్గొండ దగ్గర లిఫ్ట్ చేసిన వాటర్ మొత్తం సిటీలో ఈ రోజు మనం దగ్గర మొత్తం వాటర్ అంతా కూడా కృష్ణా వాటర్, అది అక్కడి నుంచి పంప్ చేయబడుతుంది. ఆ పంపు చేయబడే సందర్భంలో ఆ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి డిజైన్ లో ఏంటంటే హైదరాబాద్ పోయే తోగులో ఉన్న ఇంక్లూడింగ్ మునుగోడు మొత్తం నీళ్ళని కూడా చెరువులు నింపుకుంటా పోవాలి. ఆ చెరువులు నింపినాకనే హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్, అది ఏఎంఆర్ ప్రాజెక్ట్ అంటారు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. అది మిత్రుడు తెలియదని కాదు. సో అక్కడ తెలుగుదేశంలో స్టార్ట్ అయి కాంగ్రెస్ హయాంలో కంప్లీట్ అయినాయి మొత్తం 4 లిఫ్ట్స్. అది మొదలైన తర్వాత ప్రజలు ఈ కృష్ణా నీళ్లు తాగడం మొదలుపెట్టి తప్ప ఊళ్ళలో ఉన్నటువంటి రక్షిత మంచినీటి పథకం తాగట్లేదు, ఎందుకంటే అది ఫ్లోరైడ్ వాటర్ కాబట్టి. సో మీరు క్రమక్రమంగా 10-15 ఏళ్ల నుంచి ఈ రకంగా వాటర్ పంపి 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 మిత్రుడు చెప్పినట్టు ఈ రోజు ఫ్లోరైడ్ అనేది దాని ఇంపాక్ట్ తగ్గింది, నేను అంగీకరిస్తా. కానీ కేసీఆర్ అధికారులకు వస్తే 8 ఏళ్లలో జరిగినటువంటి ఒక ఏమంటారు అది బ్రహ్మాండమైన మంత్రజాలం కాదు. అది ఏఎంఆర్ ప్రాజెక్ట్ ఎప్పటిది మాధవరెడ్డి గారు చనిపోయాడు 1990 చనిపోయినప్పుడు ఆ రోజు పెట్టబడ్డ పేరు అది ఏఎంఆర్ లిఫ్ట్ ప్రాజెక్ట్. ఈ రోజు మూసీలో గతంలో చుక్క నీళ్ళు కనపడేది కాదు, సిటీ వాటర్ అంతా డ్రైనేజ్ నీళ్ళంతా వదిలితే ఎప్పుడు చూడు మూసీ నీళ్ళు ఉంటాయి. అది మూసీ నీళ్ళు అనుకుంటే భ్రమ, అవన్నీ బ్యాక్ వాటర్స్ ఆఫ్ కృష్ణ. ఇవన్నీ ఫ్యాక్ట్స్ అండి, మీరు నేను మార్చలేము. సారీ, ఎస్ ఐ డి అగ్రీ, కొంత దాని శాతం తగ్గిన మాట వాస్తవమే. దానికి టీడీపీ కంట్రిబ్యూషన్ ఉంది, కాంగ్రెస్ కంట్రిబ్యూషన్ ఉంది, మిత్రుడి కంట్రిబ్యూషన్ ఉంది. ఈ రోజు టిఆర్ఎస్ దాంట్లో అందరికి సమానంగా మీరు ఇవ్వలేదు కదండి. మీరు బొమ్మ పెట్టుకుంటే గెలవాలి కేసీఆర్, ఎక్కడ కూడా ఈ రోజు కేసీఆర్ కుర్చేసుకుంటే గెలిచే పరిస్థితి లేదు. ఎందుకు వచ్చింది మీకు అట్లా? ఎవరు నమ్ముతాడు మీరు చెప్పే మాటలు? తెలంగాణ బంగారు తెలంగాణ ఒక్క కుటుంబం అయింది మిత్రుడికి తెలుసు, కానీ నన్ను అన్నట్టు ఆయన ఆ పార్టీ లేడు కాబట్టి మాట్లాడలేడు. నాకంటే ఎక్కువ కేసీఆర్ గురించి చెప్తాను. రైట్ సరే సరే, మీకు తెలుసుండదు సార్, కానీ ఎలక్షనే, రాజకీయం రాజకీయమే, దానికి దీనికి లింక్ పెట్టలేము. ఎందుకంటే ఎన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా ఇక్కడ యుద్ధం జరుగుతుంది కదా, రాజకీయ యుద్ధంలో ఆ వ్యవహారాలు ఎత్తులు పై ఎత్తులు ఇవే కదా. మొత్తానికి సార్, టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు లేదా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం వర్కౌట్ అవుతుందా? దిలీప్ గారు ఫైనల్గా చెప్పండి. దిలీప్ గారు రైట్ రామచారి గారు ఫైనల్ గా ఏం చెప్తారు? ఎస్, ఒకటండి, కన్స్ట్రక్టివ్ గా మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కావాలని అంటే ఆ ఉదయ సముద్ర ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వినవలసిందే. ఎందుకంటే అన్న ఒక్క నిమిషం అన్న, నాకు కన్ఫ్యూజ్ కాదని మాట్లాడండి. రైట్, అయితే ఉదయ సముద్రం ప్రాజెక్ట్ కంక్లూడ్ అయినట్లయితే, అది అయినట్లయితే, పూర్తి అయినట్లయితే 100,000 ఎకరాల సాగునీరు వస్తుంది. 127 గ్రామాలకి మంచి నీళ్లు దొరుకుతాయి, ఆర్ఓ వాటర్ కాకుండా. అదే విధంగా భూ నిర్వాసితులు అనేటువంటి ఉండరు, రకరకాలుగా దానికి ఇంటర్లింక్డ్ గా పనులు ఉంటాయి, బిజీ అయిపోతారు, సస్యశ్యామలం అయిపోతుంది. దాన్ని మీరు ముందల పెట్టేసి ఏది ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని దాచుకుంటూ ఒక రోజులు కాదు 2 రోజులు కాదు అని చెప్పేసి ఎలక్షన్లు కాగానే దీన్ని మర్చిపోతుంది. అదే దాని గుర్తు ఉండేటట్టు చేయాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలి. గెలిచినట్లయితే వచ్చే ఎన్నికల్లో ఎట్లా మేము గెలుస్తాము, లేనప్పటికీ కూడా పోరాటం చేసి పదే పదే సరే. బాలరాజు గారు ఏం చెప్తారు ఫైనల్ గా? ఇదేనా నినాదం? ఇంకా కాంట్రాక్ట్ అయినా ఇంకేమన్నా మునుగోడు ప్రజలు మెప్పించేదానికి ఏమైనా చెప్తారా? 100% మునుగోడు అభివృద్ధిని చేసేది టీఆర్ఎస్ పార్టీ, రేపు గెలిచేది కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుస్తున్నాడు.
ఇది బండ్ల గుద్ది చెప్తా ఉన్నాం. నవంబర్ 6వ తారీఖు రోజు రిజల్ట్ టిఆర్ఎస్ వైపు ఉండబోతా ఉంది. బిఆర్ఎస్ ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ పార్టీ అధినేతకి గిఫ్ట్ గా ఇవ్వబోతా ఉన్నాం. రెండో అంశం, ఇవాళ డిండి ఎత్తిపోతల పథకం ద్వారా శివనగూడెం కావచ్చు, చెర్లగూడెం కావచ్చు, కిష్టరాయపల్లి కావచ్చు, ఈ డిండి ఎత్తిపోతల పథకం ద్వారా ఈ రిజర్వాయర్లను నింపితే మునుగోడులో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సాగునీరు విషయంలో కావచ్చు, తాగునీరు విషయంలో కావచ్చు, ఇంకా మిగిలిపోయిన ఫ్లోరైడ్ భూతం ఏదైనా ఉంటే మొత్తం తల్లి దరివేసే ప్రయత్నాన్ని టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ చేయట్లేదు అని 8 ఏళ్ళు అవుతోంది ఎందుకు చేయట్లేదు అనేది. కేసీఆర్ గారి సర్కారు భుజాలకు ఎత్తుకుంది. నిన్న మేము ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి గారు, దేవరకద్ర ఎమ్మెల్యే, నేను అక్కడ శివనగూడెంలో మేము ఇన్ఛార్జ్ గా ఉన్నాము. ఆ సంబంధించిన 3000 ఏదైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళందరితో ముఖాముఖి చర్చలు జరిపినాము. వాళ్ళు అంటా ఉన్నారు ఏమంటారు అంటే, గతంలో రాజగోపాల్ రెడ్డి గారు మాకు 10 లక్షల ప్యాకేజ్ ఇప్పిస్తామన్నారు, గవర్నమెంట్ ప్యాకేజ్ తీసుకోవద్దన్నారు, ఇవాళ మొండి కేసు గెలిచిన తర్వాతకి ముఖం చాటేసిరు, అయ్యా మీరు మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి మమ్మల్ని ఏర్పుట్టా ఉన్నారు. మేము చెప్పినాం ఖచ్చితంగా కేసీఆర్ గారి దృష్టికి, హరీష్ రావు గారి దృష్టికి, కేసీఆర్ గారి దృష్టికి దీన్ని తీసుకెళ్తాం. తెలంగాణ ప్రభుత్వం దీన్ని పరిష్కరిస్తాం. డిండి ఎత్తిపోతల ద్వారా రాయపల్లి శివనగూడెం సంబంధించిన ప్రాజెక్టు రిజర్వాయర్ నింపుతాం. మునుగోడుని ఖచ్చితంగా కేసీఆర్ గారిని ప్రకటన చేయాలి, 1 సంవత్సరం లోపల కంప్లీట్ చేస్తారని చెప్పాలి. సవాళ్ళ రాజకీయం అయితే మునుగోడలో సాగుతోంది, ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో చూద్దాం. ఇది డిబేట్ లో పాల్గొన్న అందరికి కృతజ్ఞతలు. మరో అంశం రేపు కలుద్దాం.